హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త కొత్త ఫిలిం అప్డేట్స్ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈరోజు అప్డేట్లోకి వెళ్దాం. దక్షిణాది సోయగం శృతి హాసన్ ఇప్పుడు ఫుల్ బిజీ అనే విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసేస్తూ బ్రాండ్ అండర్స్మెంట్ను పట్టేస్తూ తెగ బిజీగా ఉంటుంది ఈ భామ. బాలీవుడ్లో అంటూ అడుగు పెట్టాక అడుగడుగున ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అలాగే శృతి బాయ్ ఫ్రెండ్స్ అంటూ అక్కడ పెద్ద లిస్టే వినిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్తో ఎయిర్పోర్ట్లో కనిపించింది. ఇతను లండన్ బేస్డ్ యాక్టర్ కావడం, ప్రొఫెషన్స్ కలవడం ఈ మైకేల్ కోర్స్ లేని శృతి హాసన్ లవర్ అంటూ అన్వయించేశారు మీడియా జనాలు. సహజంగా ఇలాంటి రూమర్స్ పై శృతి స్పందించదు, కానీ ఈసారి మాత్రం ఎందుకునో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మైకేల్ కు తనకు మధ్య ఏమీ లేదని మైక్ పట్టుకుని మరీ అరిచి చెప్పేసింది. జస్ట్ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఓ పెద్ద క్లారిటీ కూడా ఇచ్చిన శృతి తనకు ఎవరితోనూ రిలేషన్స్ లేవని డీటెయిల్డ్ గా వివరించింది. దీంతో మైకేల్ తో ఈమె చట్టాపట్టాల సంగతి అంతా జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే, వచ్చే నెలలో రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడుతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది శృతి హాసన్. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ని పోస్ట్ చేయండి.